డాక్టర్ మౌనిక నమస్కారం అండి. నమస్కారం అండి. మీరండి హైదరాబాద్ మహానగరంలో మెడికల్ ప్రాక్టీషనర్ కదండి, ఎంబీబీఎస్ చేసిన తర్వాత ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నారు. మరి ఇవాళ కార్యక్రమంలో ఈ సమతుల ఆహారం అంటే ఏమిటి, ప్రస్తుత ఈ కోవిడ్ సమయంలో ఈ ఎలా మనకు ఇమ్యూనిటీని పెంచేదానికి అవకాశం ఉంటుంది, ఎటువంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది, ఎటువంటి ఆహారం జోలికి మనం వెళ్ళకూడదు, ఈ విషయాన్ని కూడా తెలియజేస్తామండి. మొట్టమొదటిగా ఈ సమతుల ఆహారము బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏమిటో చెప్తారా? సమతుల్య ఆహారము అనగా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటంటే, ప్రతి జీవికి ఒక బాడీ నడవడానికి అంటే శరీరంలో ప్రతిరోజు కొన్ని పోషకాలు కావాలి. అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, విటమిన్స్ అండ్ మినరల్స్ ఇవి కావాలి. మాక్రోన్యూట్రియన్స్, మైక్రోన్యూట్రియన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్. మాక్రోన్యూట్రియన్స్ అనగా ఏంటంటే మనం తీసుకునే గింజలు, అంటే సీరియల్స్ అండ్ మిలెట్స్ అంటాం. అంటే ఇవి బేసికలీ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. రోజు మనం చేసే చాలా పనులకి మనకి ఎనర్జీ కావాలి, శక్తినిచ్చే పదార్థాలు. అయితే శక్తినివ్వడానికి మనకి ఈ సీరియల్స్, ఇంకా మిల్క్, చిరుధాన్యాలు, ఇంకా గింజలు ఇవి పనికి వస్తాయి అన్నమాట. మైక్రోన్యూట్రియన్స్ అనగా ఏంటంటే మనకి విటమిన్స్ అండ్ మినరల్స్, అంటే మనకి జింక్, పొటాషియం, సోడియం ఇలాంటివన్నీ మన బాడీలో కావాలి. ఎందుకంటే ఫిజియాలజీ అంటారు, అంటే ఒక మెషిన్ నడవడానికి మనకి ఇంధనం ఎలా పనికొస్తుందో మన బాడీ నడవడానికి ఇవన్నీ కూడా కొన్ని మోతాదులో, కొంచెం క్వాంటిటీలో మనకి కావాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ మనకి బ్యాలెన్స్డ్ పోర్షన్స్ లో వస్తే అప్పుడు దాని ఎఫెక్ట్ అనేది మనకి బాగుంటుంది అన్నమాట. మన డైలీ రిక్వైర్మెంట్ కి ఎంతెంత కావాలో అంతంత మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది కరెక్ట్ గా తీసుకుంటే దాన్ని మనం బ్యాలెన్స్డ్ డైట్ అంటే సమతుల్య ఆహారం అని అంటాం. కాబట్టి మనం తీసుకునే ఆహారంలో స్థూల పోషకాలు అలాగే సూక్ష్మ పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఉన్నప్పుడే మనం సమతుల ఆహారం అని పేర్కొంటాం కదండి, సమతుల్య ఆహారం అని. అయితే అండి డాక్టర్ గారు, మరి వీటి యొక్క ప్రాముఖ్యత మన దేహంలో ఎలా ఉంటుందంటారండి, ఇంపార్టెన్స్? ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడు మనము స్థూల పోషకాలలో మనం ఫస్ట్ శక్తినిచ్చే పదార్థాలు మాట్లాడుకున్నాం కదండి, దాన్ని మనం కార్బోహైడ్రేట్స్ అంటాం. సీరియల్స్ అండ్ మిలెట్స్ నుంచి మనకి మాక్సిమం వచ్చేది కార్బోహైడ్రేట్. తర్వాత మనకి మాంసకృతులు అంటే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ అనేది మనకి పప్పులలో, తర్వాత మాంసాహారం అంటే పాలు, పెరుగు, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లో, మీట్ లో, వీటిలో ఉంటుంది అన్నమాట ఎక్కువగా. తర్వాత మనకి ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థం, ఇవి కూడా. ఈ మూడింటిని కలిపి మనం మాక్రోన్యూట్రియన్స్ అంటాం, అంటే స్థూల పోషకాలు అని అంటాం. సో ఇవి మనం ఎలా తీసుకోవాలి అంటే ఫుడ్ పిరమిడ్ అని ఉంటుంది. మనం తినే ఆహారంలో ఒక 60% మనకి శక్తినిచ్చే పదార్థాలు కావాలి. తర్వాత ఒక 20-25% ఆర్ 30% వరకు మనకి ప్రోటీన్స్ అనేవి ఉండాలి. ఒక 10% వరకు మనకి ఫ్యాట్, అంటే 5-6% ఫ్యాట్, మళ్ళీ 4% వరకు మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ కలిపి ఉండొచ్చు. ఇది యూజువల్లీ మేము లేమన్ టర్మ్స్ లో అందరికి అర్థమయ్యే విధంగా చెప్తాం అన్నమాట. అయితే మనం సీరియల్స్ అంటే మనకి రైస్ అంటే బియ్యం, తర్వాత గోధుమలు, చిరుధాన్యాలు అనగా రాగి, సజ్జలు, జొన్నలు ఇలాంటి వాటి నుంచి మనకి కార్బోహైడ్రేట్ శాతం అనేది ఎక్కువగా ఉంటుందండి. ప్రోటీన్ అనేది మనకి పప్పులు, ఎలాంటి పప్పులోనైనా ఉంటుంది అన్నమాట. అంటే వాటి లోపల ఒక్కొక్క పప్పులో కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఎంతెంత మోతాదులో ప్రోటీన్ లభిస్తుంది అన్నది మాత్రం వేరీ అవుతుంది. కానీ బేసిక్ గా ప్రోటీన్ అనేది మనకి పప్పుల నుంచి వస్తుంది. పప్పులు, మనం పాలు, పెరుగు, గుడ్డు ఇలాంటి వాటి నుంచి మనకి ప్రోటీన్ వస్తుంది. ఇంకా మనకి ఏదైతే ఫ్యాట్ కంటెంట్ అంటామో, అంటే కొవ్వు పదార్థం అంటామో, అది మనకి నూనె గింజలు అంటే పల్లీలు, నువ్వులు, బాదాం ఇలాంటి వాటి నుంచి అన్ని మనకి కొవ్వు పదార్థం ఉన్నది మనకి వస్తుంది అన్నమాట, ఫ్యాట్స్ వస్తాయి. దీన్ని మనం మాక్రోన్యూట్రియన్స్ అంటామండి, స్థూల పోషకాలు అని అంటాం. ఇవి కాకుండా విటమిన్స్ కూడా మనకు, విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి ముఖ్యంగా వేటి నుంచి వస్తాయంటే మన కూరగాయలలో, పండ్లల్లో ఎక్కువ విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి అన్నమాట. సో అవి మనకి లోపల ఇప్పుడు అంటే ప్రతి ఆర్గాన్ లో, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం నడవడానికి మనకి లోపల కొన్ని రసాయక చర్యలు జరుగుతూ ఉంటాయి. వాటికి మనకి ఆ విటమిన్స్ అండ్ మినరల్స్ అనే అవసరం పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదంతా మనము అందరికి అర్థం అవ్వాలి అని అంటే ఏంటంటే, ఇవన్నీ మనకి కరెక్ట్ మోతాదులో గనక వస్తే మనకి లోపల అనే ఫిజియాలజీ అనేది కరెక్ట్ గా జరుగుతుంది.
ఇక డాక్టర్ మౌనిక గారు, మనం చూస్తున్నామండి ప్రస్తుతం మన లైఫ్ స్టైల్ పేరుకే లైఫ్ స్టైల్ కదండి, పేరుకే డబ్బు ఖర్చు పెడుతున్నాము కానీ మన ఆరోగ్యం అసలు బాగా చెడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన తాత ముత్తాతల కాలం నాటి వారు తిన్నట్టుగా మనం తినలేకపోతున్నాము, వారు ఉన్నట్టుగా బలంగా ఉండలేకపోతున్నాము, వారు నివసించినట్టుగా వారి యొక్క అంటే ఏజ్ కూడా ఎక్కువ బతికే వాళ్ళు మనం, అలాంటి పరిస్థితి మనకు లేదు కదండి. మరి ఈ లైఫ్ స్టైల్ గురించి ఒకసారి తెలియజేస్తారా? మీరు అన్నది ఖచ్చితంగా 100% నిజమండి. ఒకప్పుడు ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు చాలా మందికి లైఫ్ స్టైల్ అంటే ఉద్యోగ రీత్యా అందరికి చాలా కంఫర్టబుల్ గా అయిపోయింది. మోస్ట్ ఆఫ్ దెమ్ డెస్క్ టాప్ జాబ్స్ చేస్తున్నారు, సో కూర్చునేది ఎక్కువ అయిపోయింది. శారీరకంగా వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏమీ లేకుండా అయిపోయేసరికి, సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు పడేసరికి బయట టైం కూడా ఎవరికి లేదండి. ఇంట్లో వండుకొని పోషకాహారం తినడానికి టైం కూడా ఎవరికి లేదు. సో రెడీ టు ఈట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ కి మక్కువ చూపిస్తున్నారు. సో రెడీ టు ఈట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ లో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ కలుపుతారు, కానీ ప్రిజర్వ్ చేయడానికి సాల్ట్ కంటెంట్ వాడతారు. సో ఏమవుతుంది అని అంటే, మనం ఎప్పుడు కానీ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం తినే ఆహారంలో తెలుపు అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. అంటే షుగర్, సాల్ట్, మైదా, పంచదార, ఉప్పు, మైదా, ఎనీథింగ్ రిఫైన్డ్, రిఫైన్డ్ గా ఉన్న పదార్థాలని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే రిఫైన్ ప్రాసెస్ లో ఏమైపోతుందంటే దాంట్లో ఉన్న పోషకాలన్నింటినీ ఫిల్టర్ అయిపోయి ఓన్లీ స్టార్చ్ అంటే పీచు పదార్థం అంతా పోతుంది. పీచు పదార్థం అంతా పోయి ఓన్లీ పిండి పదార్థం మాత్రమే వస్తుంది. సో దాని వల్ల మనకి లోపల ఉపయోగకరంగా ఉండేవి అంశాలు అయితే ఏమి ఉండవు. దీనివల్ల మనకి ఏమవుతుందంటే లోపల గ్లూకోజ్ క్వాంటిటీ పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఈ కాలంలో మనకి డయాబెటీస్ ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే, మనం తినే తిండిలో ఫైబర్, పీచు పదార్థం ఉండకుండా పంచదార, ఉప్పు పదార్థాలు ఎక్కువ తినడం వల్ల, మనకి లోపల పంచదార ఎక్కువ తీసుకోవడం వలన ఎముకలకి లేకపోతే చర్మానికి లో ఉన్న ప్రోటీన్ కణాలు కొన్ని ఏవైతే ఉంటాయో, ప్రోటీన్ కణాలలో ఉన్న ప్రోటీన్ అంతా డీజనరేట్ అయిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే అబ్జర్ప్షన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. సో అందుకే సింపుల్ గా ఏంటంటే, మనం తినే పదార్థాలలో పంచదార, ఉప్పు, రిఫైన్డ్ ఫ్లోర్ అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం తినే బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ వాటిలో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిజర్వ్ చేయడానికి ఎక్కువగా సాల్ట్ వాడతారు. బయట అవైలబుల్ గా ఉన్న చాలా వరకు ఉన్న తిండ్లలో రిఫైన్డ్ ఫ్లవర్ అని ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లో చూస్తే రిఫైన్డ్ ఫ్లవర్ అని ఉంటుంది. ఎక్కడైతే రిఫైన్డ్ ఫ్లవర్ ఉంటుందో అది అవాయిడ్ చేయడం ఫస్ట్, ఇది అండి చాలా ముఖ్యమైన అంశం. రెండోది ఏంటంటే, బరువు తగ్గాలి అన్న దీనిలో పడి ఏది తినకుండా కీటో డైట్స్, లిక్విడ్ డైట్స్ ఇవి చేయటం వల్ల ఏమవుతుందంటే బరువు తగ్గుతారు, తగ్గనే కాదు కానీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వచ్చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా మందికి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది చాలా కామన్ గా అయిపోయిందండి. ఇది ఎందుకు అవుతుంది అంటే, కంప్లీట్ గా తినే తిండిలో ఎలాంటి విటమిన్స్ మినరల్స్ లేకుండా బరువు తగ్గాలి అనే ఒకే దాంట్లో చాలా మంది చాలా రాంగ్ ప్రాక్టీసెస్ చెప్తున్నారు. సో ఇలాంటివి ఏమి చేయకుండా రోజు తినే ఆహారంలో మనం రైస్ తిన్నా పర్వాలేదు, రోటీ తిన్నా పర్వాలేదు, అంటే గోధుమలు తీసుకున్నా పర్వాలేదు, రైస్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా మోతాదులో తీసుకోవాలి. తీసుకొని రోజు పప్పు ఉండేలాగా, ఆకుకూర పప్పు ఒక కూర ఉండేలాగా చూసుకోవాలండి. దాంతోపాటు బయట ప్యాక్డ్ ఫుడ్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. దానివల్ల మనకు వచ్చే మంచి కన్నా దాని వల్ల మనకు వచ్చే నష్టమే ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రజలు సిటీలో ఉన్నప్పటికీ కూడా ఎంతగా ఈ లైఫ్ స్టైల్ మారినప్పటికీ కూడా మన తాత ముత్తాతల కాలం నాటి పాత పద్ధతులనే వాడినట్టయితే మనం మరింతగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అంటారు కదండి. అవునండి. ఇక తర్వాత డాక్టర్ మౌనిక గారు, మరి అలాగే ఈ ఫ్రూట్స్ విషయానికి వస్తామండి. ఎందుకంటే తక్కువ ధరలో దొరికే జామ పండు కావచ్చు, ఎడబండ్లు కావచ్చు, వాటిని వదిలేసి ఎక్కువ ధరకు లభించే అది కూడా వేరే దేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్న వాటి వైపు ఎందుకు మొగ్గు చూపుతున్నారంటారు, మరి మరొకసారి విశ్లేషణ చేస్తారండి. ఎప్పుడు గాని ప్రకృతి మనకి చుట్టూ ఏవైతే ఆహారం మనకి ఇస్తుందో అవి తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ లాభం ఉంటుందండి. అంటే అవి బయట దేశం నుంచి మనం తీసుకునే కివీ ఫ్రూట్స్ గానీ లేకపోతే
ఇతరితర అవకాడోస్ కానీ అలాంటివి తినకూడదు అని కాదు, అవి తినచ్చు కానీ అవి తింటేనే మనకి బలం ఉంటుంది, అవి తింటేనే మనకి పోషకాహారాలు వస్తాయి, ఆహార పదార్థాలు వస్తాయి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా అపోహ. ఎందుకంటే మన చుట్టూ పెరుగుతున్న మన ప్రకృతికి తెలుసు, మనం ట్రాపికల్ అంటే ఈ భూప్రపంచంలో మనకున్న టెంపరేచర్ చుట్టూ మనకు పండే పదార్థాలు, ప్రకృతి మనకి ఇస్తున్న న్యాచురల్ ఇవి. ఇప్పుడు కొన్ని పండ్లు ఇక్కడ పండుతాయి, కొన్ని పండ్లు వేరే దేశాల్లో పండవు. అయితే వాళ్ళ ఉన్న ఎన్వైరన్మెంట్ కి, వాళ్ళ చుట్టూ ఉన్న కండిషన్స్ కి ఆ ఫ్రూట్స్ వాళ్ళకి ఎక్కువగా పనిచేస్తాయి. అయితే మన వరకు వచ్చేసరికి మనం ఉంటున్న ఎన్వైరన్మెంట్ కి, మన బాడీకి, దీనికి మన చుట్టూ ఉన్న పండ్లు కానీ కూరగాయలు కానీ మనకి ఎక్కువ పనిచేస్తాయి. అంటే పనిచేయడం అంటే అబ్జార్ప్షన్ కెపాసిటీ అనేది నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన చుట్టూ ఉన్న జామ పండ్లు మామూలుగా చూసుకుంటే ఒక యాపిల్లో ఏమేమి పోషకాహారాలు ఉంటాయో ఒక జామ పండులో కూడా అంతే పోషకాహారాలు ఉంటాయండి. యాపిల్లో ఎక్కువ ఉంటాయి, జామ పండులో తక్కువ ఉంటాయి. యాపిల్ ఎక్కువ కాస్ట్ అందుకే దాంట్లో ఎక్కువ ఉంటాయి, జామ పండు ఈజీగా అవైలబుల్ ఉంది దాంట్లో తక్కువ ఉంటాయి, ఇలా ఇది మాత్రం ఖచ్చితంగా అపోహ. నేను అనేది ఏంటంటే ఏ సీజన్ లో దొరికే ఫ్రూట్స్ ని ఆ సీజన్ లో మీరు తప్పకుండా తీసుకోవాలి. జామ పండ్లు అవైలబుల్ గా ఉన్నప్పుడు జామ పండ్లు తినాలి, మామిడి పండ్లు ఉన్నప్పుడు మామిడి పండ్లు తినాలి, సీతాఫలాలు ఉన్నప్పుడు సీతాఫలాలు. ఇది తినద్దు అని ఏమీ ఉండదు. నేచర్ ఆ టైంలో ఏ టైంలో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ తింటే దానివల్ల మన ఇమ్యూనిటీ పెరుగుతుంది, దానివల్ల ఆ సీజన్ ప్రకారం మనకు వచ్చే డిసీజెస్ నుంచి కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ అండి ఇవన్నీ. సో బయట ఫుడ్స్ తినద్దు అని కాదు, కానీ అలా అని మన దగ్గర నేచురల్ గా లోకల్ గా పండే వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు, చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ వాటికన్నా మనకి ఇవే మంచి ఎక్కువ చేస్తాయి. ఇప్పుడు మన వేరే కంట్రీ వాళ్ళకి జామ పండ్లు బాగా చేస్తాయి అనేది ఉండదు, అక్కడ వాళ్ళకి అవి బాగా అబ్జార్ప్షన్ ఉంటుంది, ఇక్కడ వాళ్ళకి ఇది బాగా అబ్జార్ప్షన్. ఇక డాక్టర్ మౌనిక గారు, మనం అందరం కూడా ప్రస్తుతం కరోనా సమయంలో ఉన్నాం కదండి, కోవిడ్ కు వచ్చేంత వరకు అంటే వ్యాక్సిన్ వచ్చేంత వరకు మనము చేయాల్సింది అందరికీ తెలిసిందే, ఈ మూడు సూత్రాలతో కాకుండా అంటే ఇమ్యూనిటీ పెంచుకోవడం, అంటే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం అంటున్నారు కదండి, మరి ఎలా ఈ పెంచుకోవాలంటారండి ఈ ఆహారం విషయంలో? రోగ నిరోధక శక్తి ఫస్ట్ అండి, ఆహార విషయంలో మాట్లాడుకున్నాం. ఆహారం విషయంలోకి వచ్చేసరికి మనం ఎక్కువగా నీళ్లు తాగాలండి. నీళ్లు మన బాడీలో 70% మంచి నీళ్లు ఉంటాయి కాబట్టి నీళ్లు అనేవి ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే కోవిడ్ కరోనా వైరస్ కాబట్టి మంచి నీళ్లు ఎక్కువ తీసుకోవడం వల్ల వైరస్ ఇది తక్కువైపోతుంది. రెండోది ఏంటంటే మనం విటమిన్ సి కంటైనింగ్ ఫుడ్స్ అంటే ఏదైనా నిమ్మకాయలు లేకపోతే జామకాయలు, ఈ సీజన్ లో జామకాయలు వస్తాయి, జామకాయలు, టమాటాలు, వీటన్నిటిలో విటమిన్ సి ఉంటుంది. సో విటమిన్ సి రోజు ఏదో ఒక విధంగా తీసుకోవాలి. మీరు టమాటా కూర చేసుకున్నా సరే, రోజు నిమ్మకాయ, ఏదో ఒక విధంగా మీరు విటమిన్ సి తీసుకోవాలి. అలాగే ఏది వండుకున్నా కానీ వండిన ఒక గంట మాక్సిమం ఒక గంట లోపల తినేలాగా చూసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఫుడ్ వేడిగా ఉందో అప్పుడు తీసుకుంటేనే మంచిదండి. చల్లగా ఉన్న పదార్థాలు అలాంటివి కాస్త అవాయిడ్ చేసుకొని ఏది తీసుకున్నా మీరు అది వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే, వాతావరణం బయట చల్లగా కూడా ఉంది కాబట్టి కరోనా నుంచి ఆహారంగా తీసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ పీచు పదార్థాలు లేకపోతే విటమిన్ సి ఉన్నది మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలి. ఏదన్నా సరే అండి బయట ఇప్పుడు తినడం అంటే ప్యాక్డ్ ఫుడ్స్ అయినా కూడా ఇప్పుడు బయట ఫుడ్స్ తినకపోవడమే చాలా మంచిది. ఇంట్లో ఎప్పటికప్పుడు ఏ పూటకు ఆ పూట వండుకొని తీసుకోవడం చాలా మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో అండి డాక్టర్ గారు మనకు మందు లేదు కాబట్టి కేవలం మన చేతులు ఉండేది ఇంట్లో ఉండడం కదండి, అలాగే ఒకవేళ బయటకు వెళ్తే మాస్క్ ధరించడము, అలాగే సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, వీటితో పాటుగా హ్యాండ్ వాష్ చేసుకోవడం కదండి. అయితే మరి రోజు రోజుకు ఎందుకు ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందంటారు డాక్టర్ గారు? ఒకటండి, బయట ఎందుకు పెరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ డిస్టెన్సింగ్ అండి. ఎంత సోషల్ మనం ఎంత ఇంట్లో ఉన్నా కూడా ఇప్పుడు లాక్డౌన్ తీసేయడం మూలన అందరూ బయటకు వస్తున్నారు, అన్ని నార్మల్ గానే జరుగుతున్నాయి, అందరూ మాస్క్ వేసుకుంటున్నారు. కానీ ఈ శానిటైజింగ్ అనేది వాళ్ళు ప్రాపర్ గా ఎక్కడో ఒక లోపం ఉంటుందండి, సరిగ్గా చేతులు కడుక్కోకపోవడము, శానిటైజ్ చేసుకోకపోవడము, లేకపోతే ఎక్కువ అవగాహన ఉన్నా కూడా అంత సీరియస్ గా తీసుకోకపోవడము, ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే కేసెస్ పెరుగుతున్నాయని చెప్పి పానిక్ అవ్వకూడదు.
ఎక్కువగా పానిక్ అయితే కూడా కంగారు పడితే కూడా మన ఇమ్యూనిటీ దెబ్బతింటుంది, స్ట్రెస్ కూడా ఇమ్యూనిటీ తగ్గించేస్తుంది. సో స్ట్రెస్ పడకుండా ఏవైతే జాగ్రత్తలు చెప్తున్నారో అవి ఖచ్చితంగా ఫాలో అవుతూ ఎవరికి వాళ్ళే ఎవరో చెప్తున్నారని కాకుండా ఎవరికి వాళ్ళే బాధ్యతాయుతంగా అవి ఫాలో అవుతూ అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకపోవడం మంచిది. కాబట్టి ఇక్కడ ప్రజలు గమనించాల్సింది ఇలా చెప్పుకున్న ఈ మూడు సూచనలు అండి, బయటకు వెళ్ళకూడదు, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు కూడా పూర్తిగా ధరించాలి, సగం సగం వేసుకోకూడదు, సగం సగం కాకుండా. అదే ఇంటికి వచ్చిన తర్వాత హ్యాండ్స్ బాగా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ వచ్చేసినట్టయితే ఈ కరోనాకు దూరంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో అంటే మనకు ఇంకా వ్యాక్సిన్ వచ్చేదానికి కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది, మరి ఈ సమయంలో మనం ముఖ్యంగా జాగ్రత్తలు పాటించాలి. అలాగే సమతుల ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఇందాక చెప్పిన ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ అయితేనేమి, అలాగే ఫ్రూట్స్ అయితేనేమి, మంచి తాజా పండ్లు అయితేనేమి తీసుకోవడం ద్వారా తప్పనిసరిగా మనం కోవిడ్ ను జయించవచ్చు. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం అండి.